వీపు విమానం మోతకు కూడా సిద్ధంగా ఉండాలంటావు, అంతేగా? అంతే కదా శశి. అయినా అనామిక మన పేర్లు చెప్పలేదు కదా, మనకేం భయం చెప్పు. అంతేనంటావా వదినాయ్? అంతే శశి. ఒకవేళ చెప్పినా అనామిక ఎవరో నాకు తెలీదు అంటాను. అనామికతో మాట్లాడిన ఫోన్లు సాక్ష్యాలేవీ లేకుండా చూసుకున్నాను. కాని వదినాయ్, గీతమ్మ లుక్లో ఏదో తేడా కనిపించింది. ఊరుకో శశి, నీకన్నీ అలానే అనిపిస్తాయి. ఇప్పుడు మన పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టుపోయినట్టు అయింది వదినాయ్. చావు లేదు, లొట్టా లేదు, కాసేపు సైలెంట్ గా ఉంటావా? సరే వదినాయ్, ఇప్పుడు మనకి కర్తవ్యం ఏంటి? ఏముంది శశి, ఇంకో ప్లాన్ చేయడమే. వదినాయ్, నువ్వెక్కడ బెదిరిపోతావో, టెన్షన్ పడతావో అనుకున్నాను, కానీ నువ్వు మామూలు దానివి కాదు వదినాయ్. నీ హెడ్కి ఒక దండం. మొదట్నుండి నాకు అనామిక మీద డౌట్గానే ఉందమ్మా. నేను తన గురించి మాట్లాడుతుంటే మీరే వేరే రకంగా అర్థం చేసుకున్నారు. ఆ అనామిక వచ్చిన రోజు నుండి ప్రశాంతంగా నిద్రపోయిందే లేదమ్మా. ఎక్కడ పూజ జీవితం నాశనం అవుతుందో అని టెన్షన్ పడేదాన్ని. ఆ అనామికకి ఎంత ధైర్యం అమ్మా, మన ఇంట్లోకొచ్చి ఇలా చేస్తుందా? అది తనొక్క ధైర్యం, తన బలం మాత్రమే కాదు చంద్ర. దీని వెనక ఇంట్లో ఇంకొకరి సహాయ సహకారాలున్నాయి. అమ్మా ఏమంటున్నావు, ఇంట్లో వాళ్ళ? అమ్మా అనామిక వెనక ఎవరుంటారు? అది మనింట్లో వాళ్ళ. అవును భైరవి. అమ్మా భైరవి వదిన, నేను నమ్మనమ్మా. కొన్ని నమ్మాలి చంద్ర. లేదమ్మా భైరవి వదిన ఇలా ఎందుకు చేస్తుంది? ఇదొక్కటే కాదు చంద్ర, మన ఇంట్లో జరిగిన చాలా వాటికి, చాలా ఆటంకాలకి భైరవే కారణం. భైరవి కాళ్ళు బాగున్నా నడవలేనట్టుగా వీల్ చైర్లో కూర్చొని నటిస్తుందని నా ప్రగాఢ అనుమానం. అమ్మా ఒక్కోసారి నువ్వేంటో నీ ఆలోచనలేంటో నేను నమ్మను, నాకు అస్సలు ఏమీ అర్థం కావడం లేదు. సరే ఒకవేళ అన్ని ఆటంకాలకు భైరవ్ వదినే కారణమైతే ఇన్నాళ్ళు నువ్వెందుకు చెప్పలేదు? చంద్ర, చరణ్ ఈ ఇంటికి అల్లుడు. మనం తన ముందు భైరవిని దోషిగా నిలబెడితే చరణ్ బాధపడతాడు కదా, అందుకే ఇంతకాలం చెప్పలేదు. కానీ దీనికి ఎక్కడో ఒక చోట ముగింపంటూ ఉండాలి కదా. నువ్వనుకున్నది నిజమో కాదో తెలుసుకోవాలి కదా. అన్నీ తెలుస్తాయి. నేనైతే ఈ విషయంలో నీతో పూర్తిగా ఏకీభవించనమ్మా. ఈ కొత్త సంవత్సరమైనా మనకు కలిసి వస్తుందా? వేసిన ప్లాన్ కాస్త వేస్ట్ అయింది, అనామిక కాస్త బూస్ట్ అయింది. నువ్వు నోరు మూస్తావా? అమ్మో వదనే కోపం వచ్చింది. మీ అందరికీ శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందరూ కలిసుండాలి. తెలుగు వాళ్లైన మనకు ఈరోజే అసలు సిసలైన నూతన సంవత్సరం. దేవుడా, మా ఇద్దరి మధ్య బంధం ఎప్పటికీ కలిసిండేలా చూడు. అందరూ ఎప్పటికీ ఇలాగే కలిసిండాలి. అమ్మమ్మ ఉగాది పచ్చడి ఈరోజే ఎందుకు తినాలి?
ఉగాది సమయంలో వాతావరణంలో మార్పులు, కాలంలో మార్పులు వస్తాయి. దానికనుగుణంగా షడ్రుచులు కలిపిన ఉగాది పచ్చడి తింటే మనకి తెలియకుండానే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.